పాదము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము సమయం మనకొసగిన భయం ఇది పూజ సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం మన మనసుకు సేన తీర్చు సమయమిదే రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజ సమయం మనకొసగిన భయం ఇది పూజ సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం హైదరాబాద్ అగ్రమేత్రాసనం బండ్లగూడ విచారణ కే చిన్నప్రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కె చిన్నప్రెడ్డి మాధవి నితిన్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమిత్రాసనం క్రీస్తు శేషులు మధ్య జ్వానేస్ రోస్మేరీ రాయప్ప రాజు ప్రతాప్రావు దాసు జోసఫ్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పాతరెడ్డిపాలెం విచారణ కీర్తి శేషులు నరిశెట్టి మరయ్య గారి వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నరిశెట్టి ఫాతిమా మేరీ కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంట చింతల విచారణ క్రీస్తు శేషులు తుమ్మా శివరెడ్డి గారి రెండవ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా విజయరాణి సుమన్ రెడ్డి మరియ సుజిత గోపసుమలత ఆరోగ్యరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం గోల్కొండ విచారణ కీర్తి శేషులు పిన్నేటి లోదమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఖాజా పుష్ప మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం రామంతపూర్ విచారణ కీర్తి శేషులు టి ఆనంద్ టి బాలస్వామి మూడవ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత విచారణ కీర్తి శేషులు భీమిశెట్టి ఆంద్రియాస్ కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు బంధుమిత్రులకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ గ్రెగోరియన్ పూజ కుమారులు కుమార్తె మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం బంజారా హిల్స్ విచారణ కీర్తి శేషులు గులమారి రాయప్రెడ్డి గులమారి కరోలినమ్మగారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ గులమారి అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభతో మనందరం కూడా ఏకీభవించి ఈరోజు పునీత శిలువ యోహాను గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఒక గురువుగా, శ్రీసభ వేద పండితుడిగా తిరుసభ యొక్క అభివృద్ధి కోసం అత్యంత సాధారణమైనటువంటి జీవితాన్ని ఈయన జీవించి మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచారు. యోగ్యమైన రీతిలో ఈ పునీతుని యొక్క పండుగ పూజను కొనియాడుటకు ముందుగా మనం చేసిన తప్పిదములను పాపములను మన్నించమని ఆ దేవాతి దేవుని యొక్క క్షమాపణను మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని ప్రతిమాలు కొలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీయాజకుడైన పునీత శిలువ యోహానుకు అత్యంత ఆత్మ నిగ్రహమును గొప్ప శిలువ భక్తిని దయచేసి ఘనపరచితివి. నిరతము అతని ఆదర్శవంతమైన భక్తిని, త్యాగ నిరతిని అనుసరించుచు మేము శాశ్వత మహిమలో ప్రవేశించునట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ప్రభు ఉపదేశము మన మేలు కొరకే. యెషయా గ్రంథము 48:17 నుండి 19 వరకు. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడను, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును, మీరు నడవవలసిన త్రోవలో మిమ్మును నడిపింతును. నా ఆజ్ఞలు పాటించియుండిన ఎడల మీరు పొంగిపారెడు నది వలె వృద్ధి చెందియుండెడివారు. మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పియుండెడిది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు, మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందక ఉండెడిది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు, ప్రభు నిన్ను అనుసరించువాడు, నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక, అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును, జీవపు వెలుగును పొందును. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసకుల కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభు, ప్రభు నిన్ను అనుసరించువాడు, నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక, అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును, జీవపు వెలుగును పొందును. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. అందరూ
ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును కానీ దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. హల్లెలూయ పాట కన్నా అమృత మాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమపాడతరమా. హల్లెలూయ పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమపాడతరమా. పాడేద హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడేద హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనినే సాధించు శక్తి కలిగిన అమృత వాకు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనినే సాధించు శక్తి కలిగిన అమృత వాకు. రెండంచుల కడ్గము కన్నా పదునైనది వాకు, రెండంచుల కడ్గము కన్నా పదునైనది వాకు. మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది. పాడేద మల్లెలూయా ప్రభువుని మనసారా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము
వచనములు 16-19 వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను, ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైరి, విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనిషి కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజనప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవజ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో మనుషుల యొక్క మనస్తత్వం ఎటువంటిదో ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే, ఏ పని చేసినా ఎవరో ఒకరు వాళ్ళని తిట్టేవాళ్ళుంటారు, ఏ పని చేయని వాళ్ళను కూడా తిట్టేవాళ్ళుంటారు. అందుకే ప్రభు అంటున్నారు, యోహాను ఉపవాసముంటూ ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఆ యోహానుని చూచి ప్రజలు ఇతనికి దెయ్యం పట్టిందన్నారు. మరి యేసు ప్రభువేమో పాపులతో కలిసి భుజిస్తూ ఉంటే ఇతను భోజన ప్రియుడు అని యేసు ప్రభువును కూడా నిందించారు. అంటే తినకపోయినా తిట్టేవాళ్ళున్నారు, తిన్నా కూడా తిట్టేవాళ్ళున్నారు. ఇది మనం చూస్తూ ఉంటాం ప్రస్తుత సమాజంలో. గురువులను కూడా అంటూ ఉంటారు, గురువులు ఇతరులకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే ఇతని దగ్గర ఎంత డబ్బు ఉందో కాబట్టి చేస్తున్నాడంటారు, సహాయం చేయకపోతే ఏం చేసుకుంటాడంట డబ్బంతా, ఇంత పిసినారిగా లేకపోతే అంటారు. ఎక్కువసేపు ప్రసంగం చెప్తే ఆయనకంటే పిల్లలు కుటుంబం ఏమీ లేదు, మరి గంటలు గంటలు చెప్పకపోతే తొందరగా ముగించొచ్చుగా అంటారు. తక్కువసేపు ప్రసంగం చెప్తే ఆశయం చర్చలో వాక్యం లేదు, ఫాదర్కి ప్రసంగం చెప్పడం రాదా అంటారు. అంటే మానవ మనస్తత్వం, ఏది చేసినా తప్పు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఒకనొక సందర్భంలో అట ఒక తండ్రి తన కుమారుడు ఒక గాడిద వీరు ముగ్గురు నడుచుకుంటూ పోతున్నారు రహదారిలో. అయితే కొంత దూరం పోయిన తర్వాత ప్రజలు కొంతమంది ఈ తండ్రి కొడుకులను ఆపి, ఏమయ్యా మీకన్నా ఏమన్నా తెలివి ఉందా, ఏమన్నా ఉందా, గాడిద ఉంది కదా దాన్ని ఒక్కదాన్ని ఎందుకు నడిపించటం ఖాళీగా, మీరు ఎవరో ఒక లెక్కొచ్చు కదా అని ఆ ఖాళీగా నడిచిపోయేటటువంటి గాడిదను చూచి ఈ తండ్రిని కుమారుణ్ణి నిందించారు. సరేనని తండ్రి కొంచెం దూరం పోయిన తర్వాత, నాయనా మరి ప్రజలు ఇట్లా అంటున్నారు కదా గాడిద ఖాళీగా నడవటం ఎందుకని, నీవు ఎక్కువ అని చెప్పి కుమారుణ్ణి ఎక్కిచ్చాడు గాడిద మీద. తండ్రి ఏమో నడుచుకుంటూ పోతున్నాడు, కుమారుడు గాడిదని ఎక్కిపోతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ప్రజలు ఆపి ఆ కుమారుణ్ణి తిట్టారు, అయ్యా పెద్ద ఆయన్ని నడిపిస్తూ కుర్రోడివి, నీకేమైంది గాడిదని ఎక్కకపోతే అని నిందించారు. సరేనని ఆ కుమారుడు గాడిద దిగాడు. అప్పుడు కొంచెం దూరం పోయిన తర్వాత తండ్రి, ఈ ప్రజలు ఎట్లా అంటున్నారని చెప్పి తండ్రి గాడిదనెక్కి కుమారుణ్ణి నడిపించడం మొదలుపెట్టారు. కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ ప్రజలు ఆ వాళ్ళని ఆపి ఈ పెద్ద ఆయన అన్నారు, అయ్యా చిన్న పిల్లగాన్ని నువ్వు నడిపించకపోతే ఏమైంది, పెద్దోడివి నువ్వు నడవచ్చు కదా అని. అప్పుడు మళ్ళీ ఈ తండ్రిని నిందించారు. సరేనని మళ్ళీ ఏం చేయాలి, ఏం చేసినా కూడా ప్రజలు దీన్ని ఏదో ఒకటి అంటున్నారని చెప్పి ఈ తండ్రి కుమారుడు ఏం చేశారు, ఇద్దరు ఎక్కారు గాడిద మీద. కొంచెం దూరం పోయిన తర్వాత ప్రజలు చూచి, దున్నపోతుల్లాగున్నారు మీరిద్దరూ, ఆ అవంశం ఎరగని గాడిద మీద మీరు కూర్చోకపోతే దిగి మీరు కూడా నడవచ్చు కదా, అది చిన్న గాడిద, మీరేమో ఇంతున్నారు అని చెప్పి ఇద్దరిని తిట్టారు. అరే రే ఏం చేసినా అని తిడుతున్నారని చెప్పి వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏమైందంటే ఈ గాడిద ముందు కాళ్ళని వెనక కాళ్ళని కట్టి ఇద్దరు ఆ గాడిదని భుజాల మీద పెట్టుకొని మోయటం మొదలుపెట్టారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ గాడిద లాగి తన్నితే ఇద్దరు నదిలో పడి మునిగిపోయారు. ఈ కథ సారాంశం ఏమనగా,
మనం ఏ పని చేసినా కూడా అభినందించే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. అయితే యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. బప్తిస్మ యోహానునేమో ఆయన ఉపవాసం ఉంటే దెయ్యం పట్టింది పిచ్చివాడని చెప్పి ఆయన నిందించారు. మరి యేసు ప్రభు అందరితో కలిసి భుజిస్తూ ఉంటే ఈయన భోజన ప్రియుడు, త్రాగుబోతు, పాపాత్మలకు మిత్రుడు అని ఆయన్ని కూడా నిందించారు. అందుకే ఈ తరము గురించి ఆ రోజు ప్రభు చెప్పినటువంటి మాటలు మన తరంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అందరం అందరినీ సంతృప్తి పరచలేము. ఏది మంచి అని మన హృదయానికి తోచి, ఏదైతే దైవ చిత్తము అని మనం అనుకుంటామో దాన్ని చేయటం ఉత్తమమైనదని మనం గ్రహించాలి. ఈరోజు మనము సిలువ యోహాను గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. స్పెయిన్ దేశంలో వీరు ఒక ధనిక కుటుంబంలో, అంటే వీరి తండ్రి ఒక ధనవంతుల కుటుంబంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్ల ఆ ధనిక కుటుంబం ఇతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేసింది. వీళ్ళ తండ్రిని ఉద్యోగం నుంచి తీసివేసిన తర్వాత ఎంతో కష్టపడ్డాడు. ఆ తర్వాత పునీత, సిలువ యోహాను గారు జన్మించిన 2 సంవత్సరాలకే తండ్రి మరణించాడు. ఇక అత్యంత పేదరికములో పునీత, సిలువ యోహాను గారు తన యొక్క బాల్యాన్ని గడిపారు. ఎంత పేదరికం అంటే తినటానికి కూడా లేక చిక్కి శల్యమైపోయారు. తమ యొక్క సహోదరుడు ఆకలి చావుతో మరణించారు. అయితే వాళ్ళ తల్లి కష్టపడి ఈయనను ఒక గురువు చదువుకు పంపించి గురువుగా అభిషేకం పొందిన తర్వాత ఆయన మన మత వేదాంత శాస్త్రాన్ని లోతుగా పరిశీలించి ఆయన ఎన్నో మర్మాలను తన యొక్క రచనల ద్వారా, తన యొక్క బోధనల ద్వారా మనకు నేర్పించారు. అయితే ఆ రోజుల్లో పునీత అవిలాపుర తెరేసమ్మను ఈయన కలిసిన తర్వాత ఆమె యొక్క మార్గాన్ని చూచి ఈయన ప్రేరణ పొంది మఠవాస జీవితానికి, అనగా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేటటువంటి మఠవాస జీవితాన్ని మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈయన మొదలుపెట్టినటువంటి మఠములో ఉన్న గురువులే ఈయన్ను నిర్బంధించారు. ఎందుకంటే వాళ్ళలో విభేదం వచ్చింది. కొంతమందేమో మన మఠానికి ప్రపంచంతో సంబంధం ఉండకూడదు, పూర్తిగా దైవ చింతనలోనే మునిగి ఉండాలి అని పునీత, సిలువ యోహాను మరియు ఆయన వర్గం చెప్తూ ఉండగా దీన్ని విభేదించినటువంటి వర్గం, లేదు మన మఠము కూడా ప్రపంచంతో సంబంధం కలిగి ఉండాలి, ప్రపంచంలోనే జీవించాలి అని వేరొక అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. ఆ విధముగా వెళ్ళబుచ్చినటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు ఈయనను నిర్బంధం చేశారు. 9 నెలల పాటు ఒక గుక్కెడు మంచినీళ్ళు, కొంచెం రొట్టె తప్ప ఇక ఏమీ పెట్టకుండా నిర్బంధించారు. ఆ సమయంలో ఈయన దైవ చింతనతో గడిపి అనేక ప్రసంగాలను ఆయన రచించారు పేపర్ల మీద. ఈ విధముగా తిరుసభ ఈయనను ఒక గొప్ప పునీతినిగా ఈరోజు కొనియాడమని మనల్ని కోరుతూ ఉంది. కనుక ఆయన చూపించిన మార్గంలో మనందరం నడిచే శక్తిని ఇవ్వమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠం చెంత సమర్పించుదాం. ఓ ప్రభువ, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలందరినీ కూడా దీవించండి. ఈరోజు మేము కొనియాడేటటువంటి పునీత, సిలువ యోహాను ఆదర్శమును చూచి ఒక వేద పండితుడిగా తిరుసభను ఆయన ప్రేమించి తిరుసభ సత్యములను బోధించిన విధముగా, ఆయన చూపించిన మార్గములో, ఆయన చేసినటువంటి బోధనలో మేమందరము కూడా నడిచే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశమును, మా తెలుగు రాష్ట్రములను ఆశీర్వదించండి. మాకు మంచి నాయకులను, సేవాభావము కలిగినటువంటి నాయకులను ప్రసాదించి ప్రజలను సన్మార్గములో, సౌభ్రాతృత్వములో నడిపించేటటువంటి విధముగా వారికి కావలసిన మంచి మనస్సును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరినీ కూడా హేరాళముగా దీవించండి. వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను, వారు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయానికి గాను, ప్రార్థనా సహాయానికి గాను వారందరిని హేరాళముగా దీవించి వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజ నర్పిస్తున్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాము.
జన్మదినోత్సవాన్ని కొనియాడేటటువంటి బిడ్డలకు మీరిచ్చినటువంటి ఈ జన్మకు కృతజ్ఞత తెలుపుతూ వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, అదేవిధముగా వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఈ పూజను అర్పిస్తున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య జీవితాన్ని ప్రేమను కల్పించమని, ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. గలను ఏసయ్యా ఏమీ లేదే ప్రభునాదంతు, ఏమివ్వగలను ఏసయ్యా ఏమీ లేదే ప్రభునాదంతు, నాకున్నదంతయు నీదే నే జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీదే నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే, ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంతు. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించుదము. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రభువా, పునీత సిలువయోహాను సంస్మరణ నాడు మేమర్పించు ఈ బలి అర్పణలను దయతో వీక్షింపుము. ఇప్పుడు రక్షకుని సిలువ శ్రమల పరమరహస్యములను కొనియాడుచున్న మేము అందుకు ఉపయుక్తముగా మా జీవితములో మార్పు తెచ్చుకొనునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత సిలువ యోహాను పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. ఆ
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అయ్యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపము. దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత సిలువ యోహాను గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము.
ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ప్రభు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నాయంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు క్రోల కతోలికులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు క్రోల కతోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి తులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి తులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహం ఆత్మభోజం,
సత్ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహం ఆత్మభోజం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం కథోలికులారా క్రీస్తు జనులారా కథోలికులారా క్రీస్తు జనులారా ప్రార్థించుదము సర్వేశ్వరా నీవు పునీత సిలువ యోహాను జీవితములో సిలువ పరమ రహస్యమును అద్భుతముగా వెల్లడించితివి. మేము ఈ దివ్య బలి నుండి బలమును పొంది క్రీస్తుకు విశ్వాసపాత్రముగా అంటిపెట్టుకొనియుండునట్లు చేయుము. శ్రీ సభలో సర్వ ప్రజల రక్షణ కొరకు శ్రమించునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమే. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా మము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా మము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియాను ఎన్నో కొన్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం
కురిపించు యేసు నాథ. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసు నాథా.